నా ఎవిడెన్స్ లకి ఇచ్చేయండి సార్. నువ్విప్పుడు నేను అడిగినవన్నీ ఇచ్చే, కామధేనువు లాంటి దానివి, నిన్నంత సామాన్యంగా వదిలిపెట్టను. ఇప్పుడు మీ మధ్య ఉన్నది ప్యూర్ ఫీలింగ్స్. మీరు కోపడినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా వాటిలో ఒక ఇన్నోసెన్స్, ఒక జెన్యూనిటీ ఉంటుంది. ఇంకొన్ని మినిట్స్ లో నేనేంటో మీకు తెలుస్తుంది, నా లెవెల్ ఏంటో, ఆ మీనాక్షి లెవెల్ ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. నమస్తే. ప్లీజ్ సిట్ డౌన్. ఆల్ రైట్, మీ అందరూ కలిసి ఇన్నాళ్ళు వర్క్ చేసిన పార్ట్నర్స్గా ఉన్న ఈ అల్లిక డిజైన్స్కి మళ్ళీ చైర్మన్ ఎన్నుకోబోతున్నారు. మీరిచ్చే అభిప్రాయాలు ఎవరికైతే ఎక్కువగా మద్దతుగా నిలుస్తాయో వారే కంపెనీ చైర్మన్గా ఎంపిక అవుతారు. మీరు సబ్మిట్ చేస్తే స్టేట్మెంట్లో షేర్ వాల్యూస్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. ఓకే, అల్లిక డిజైన్స్ కంపెనీ దశాదిశ, అల్లిక డిజైన్స్ భవితవ్యాన్ని నిర్ణయించబోయేది మీరే. ద డెసిషన్ ఈజ్ యువర్స్. అందరూ మూకుమ్మడిగా ఒకే స్టేట్మెంట్ ఇవ్వడం చాలా మంచి పరిణామం. నేను చాలా కంపెనీల్లో చూస్తుంటాను, అందరూ కలిసి ఇలా ఒకే నిర్ణయం తీసుకొని ఒకే తాటిపై నిలబడటం చాలా అరుదుగా జరుగుతుంది.
ఇది హర్షించదగ్గ విషయం. ఆల్మోస్ట్ 99% మీ అందరి స్టేట్మెంట్స్ ఒకే తీరుగా ఉండడం చూసిన తర్వాత మీ హయాంలో కంపెనీ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. వాస్తవానికి తన వల్ల అల్లికా డిజైన్స్ నష్టాలు పాలైంది అనే రూమర్స్ వచ్చినప్పటికీ, తన వల్ల కంపెనీ మార్కెట్ వాల్యూ పోయింది అనే పేరు వచ్చినప్పటికీ, 99% బోర్డు మెంబర్స్ మళ్ళీ మీనాక్షి గారినే చైర్మన్గా ఎన్నుకోవడం శుభపరిణామం. తన మీద అందరికీ ఎంతో నమ్మకం ఉండబట్టే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ షేర్స్ విషయంలో కూడా ఎవరూ డ్రాప్ అవ్వకుండా అందరూ అల్లికా డిజైన్స్లోనే ఉంచడం ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ టు మీనాక్షి అండ్ అల్లికా డిజైన్స్. కంగ్రాచ్యులేషన్స్ మీనాక్షి గారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచ్యులేషన్స్ మీనాక్షి గారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మీనాక్షి గారు, అందరూ మిమ్మల్ని చైర్మన్గా ఎన్నుకోవడంపై మీరు స్టేట్మెంట్ ఇస్తే ఈ మీటింగ్ క్లోజ్ చేయొచ్చు. సార్, నేను ఆ స్టేట్మెంట్ని మీడియా ముఖంగా పబ్లిక్కి తెలియజేయాలనుకుంటున్నాను. తప్పకుండా మీనాక్షి గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగిన ఈ బోర్డు మీటింగ్లో అందరూ కలిసి ముక్తకంఠంతో మళ్ళీ మీనాక్షి గారినే అల్లికా డిజైన్స్ చైర్మన్గా ఎన్నుకున్నారు. తన మీద ఫైలైన పోలీస్ కేసులను కూడా నేను పరిశీలిస్తాను. కోర్టు వారితో మాట్లాడి తగిన రీతిలో జడ్జిమెంట్ ఇచ్చేలాగా ప్రొసీడింగ్స్ తీసుకుంటాను. సో ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా తను చైర్మన్ బాధ్యతలు చేపట్టచ్చు. అందరికీ ధన్యవాదాలు. నన్ను మళ్ళీ అల్లికా డిజైన్స్ చైర్మన్గా ఎన్నుకున్నా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా మీద ఎన్నో రూమర్స్ వచ్చి అల్లికా డిజైన్స్ కష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో కూడా అందరూ కలిసి నాకు ఈ పొజిషన్ ఇవ్వడాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నాను. గత కొంతకాలంగా నా వ్యక్తిగత కారణాల వల్ల అల్లికా డిజైన్స్కి దూరంగా ఉండటం వాస్తవమే. ఆ సమయంలో కంపెనీకి జరిగిన నష్టానికి నేను పూర్తి బాధ్యత వహిస్తానని, మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని అందరి సమక్షంలో మాటిస్తున్నాను. అల్లికా డిజైన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మీరు కంపెనీ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మొదటగా షేర్ హోల్డర్స్కి కస్టమర్స్కి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాను. అల్లికా డిజైన్స్ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి టైంలో వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు? ఎక్కడైనా అప్పు తీసుకొస్తారా? లేదు, అల్లికా డిజైన్స్ అనే బ్రాండ్ ప్రజల్లో గుర్తుండిపోయింది. దాని మార్కెటింగ్ మళ్ళీ పుంజుకునేలా చేస్తాను. ఆన్లైన్ బిజినెస్లో కొత్త కంపెనీలతో టైఅప్ అవుతాను. Thank you.
అందరూ నా మీద ఉంచిన నమ్మకానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదమ్మా. ఎంత నమ్మక ద్రోహం చేస్తారా? మీనాక్షి గారికి సపోర్ట్ చేయనని చెప్పి జడ్జి గారి ముందు తనకి సపోర్ట్ చేస్తారా? షేర్స్ అన్ని అగర్వాల్ కన్సల్టెన్సీ లో పెడతానని, అలీగా డిజైన్స్ లో పెడతారా? నన్నే నమ్మించి మోసం చేస్తారా? జస్ట్ షట్ అప్ యు రాస్కల్. నమ్మించి మోసం చేస్తోంది, నమ్మక ద్రోహం చేస్తోంది. మేం కాదు, నువ్వు. రాత్రికి రాత్రి మాకు డబ్బాస చూపించి మమ్మల్ని కొనేయాలనుకున్నా. ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు నీకు జీవితాన్నిచ్చిన అల్లికా డిజైన్స్ కి అన్యాయం చేయాలనుకున్నా. ఎవడరా అన్యాయం చేసింది? ఏ, నాకు చైర్మన్ అవ్వాలని ఉండదా? ఆవిడ మాత్రమే చైర్మన్ గా ఉండాలా? ఆవిడ మాత్రమే ఎదగాల? మేడం స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? మేడం ఆలోచన ఏంటి, నీ ఆలోచన ఏంట్రా? నీకు మేడంకి పోలింగ్ ఏంట్రా? ఒక చిన్న ఎంప్లాయీగా జాయిన్ అయిన నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చి, ఆ తర్వాత షేర్ హోల్డర్ని చేసి, నీ మీద నమ్మకంతో అతి తక్కువ టైంలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ని చేస్తే నువ్వేం చేసావు? కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని నీచపు బుద్ధి పోనట్టు నువ్వు అగర్వాల్తో చేతులు కలిపావు. ఖాళీ బాండ్ పేపర్ మీద అత్తయ్య గారితో సంతకం చేయించినప్పుడే అందరూ నిన్ను గెంటేయమన్నారు. కానీ నేను ఆ విషయం తెలిసి కూడా నీ మీద నమ్మకంతో సైలెంట్గా ఉండిపోయాను. అయినా నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూ ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. వద్దు, నీలాంటి చీడ పురుగు ఈ కంపెనీలో ఉంటే మొత్తానికి తెగులు పట్టిస్తారు. ఎప్పుడే నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. సంధ్య, సారీ మేడం, ప్లీజ్ మేడం, ఇంకోసారి ఇలా తప్పు చేయను మేడం. మేడం, జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. సంధ్య, తన షేర్ ఎంత ఉందో అది కూడా తన మొహం మీద కొట్టి పంపించేయండి. ఓకే మేడం. నీకోసం లాయర్ గారు వచ్చారు. బెయిల్ తీసుకొచ్చి ఉంటారు. లాయర్ గారు బెయిల్ తీసుకొచ్చారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు బెయిల్ తీసుకొస్తారా అని సన్ రైజ్ అయిన దగ్గర నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి, జైలర్ గారికి చూపించి వెళ్ళిపోదాం. రండి రండి. సారీ మేడం, మీకు బెయిల్ రాలేదు మేడం. ఏంటి మాట్లాడుతున్నారు? ఎలాగైనా బెయిల్ తీసుకొస్తానని చెప్పారు కదా. చెప్పాను మేడం, కానీ నిన్న హాస్పిటల్కి వెళ్లే దారిలో పోలీసులతో జరిగిన ఇష్యూ వల్ల మీకు బెయిల్ రిజెక్ట్ చేశారు. డిసిప్లినరీ రూల్స్ బ్రేక్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేసినందుకు, పోలీసులు గన్ను తీసుకొని వాళ్లనే చంపేస్తానని థ్రెటన్ చేసినందుకు మీకు బెయిల్ రాకుండా ఆపేశారు మేడం. సారీ మేడం, ఇంక ఈ విషయంలో నేనేం చేయలేను మేడం. మేడం,
ప్రసన్న, షేర్స్ అన్ని మనకి అమ్మేశారా? బోర్డు మెంబర్స్ అంతా మీనాక్షికి అగ్నెస్ట్ అయ్యారా? ఇక నుండి అలీకా డిజైన్స్ మన హ్యాండ్ ఓవర్ లో ఉంటుందా? లేదు మేడం, మీనాక్షి గారి హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. వాస్తవానికి బోర్డు మెంబర్స్ అందరూ మనకు ఫేవర్ గా ఉన్నట్టు నమ్మించి మీటింగ్ లో మీనాక్షి గారికే సపోర్ట్ చేశారు. మీనాక్షి గారి హయాంలోనే అల్లికా డిజైన్స్ గ్రూప్ బాగుందని, ఇప్పుడు కూడా కంపెనీ పగ్గాలు తన చేతిలోనే ఉంటేనే కంపెనీ సరైన మార్గంలో వెళుతుందని అందరూ ఏకతాటిపై నుంచున్నారు మేడం. అదేమిటి ప్రసన్న అలా మాట్లాడుతున్నావు? ఆ టైంలో నువ్వు వాయిస్ రైజ్ చేయొచ్చు కదా. అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు నేనొక్కడనే మరోలా స్పందించినందుకే నన్ను కంపెనీ నుంచి తీసేశారు మేడం. ఇప్పుడు నేనేం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను. సారీ మేడం, అల్లికా డిజైన్స్ దక్కించుకోవాలన్న మీ ఆశ అడియాస్గానే మిగిలిపోయింది. హలో అగర్వాల్, ఏంటి చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నట్టున్నావు? ఇక్కడెక్కడైనా కూర్చొని మాట్లాడదామా? క్లారిటీగా మాట్లాడుకుందాం. వద్దులే, జైల్ కదా, అంత టైం ఇవ్వరు. అసలు అల్లికా డిజైన్స్ ని నేను అంత సింపుల్ గా చేజార్చుకుంటానని ఎలా అనుకున్నావు? నువ్వేదో ఒక చెంచా గారితో కలిసి ఏదో ఒక పకోడి ఐడియా వేసినంత మాత్రాన అల్లికా డిజైన్స్ నాకు దూరం అయిపోతుందా? అల్లికా డిజైన్స్ నా ప్రాణం, దాని శంకుస్థాపన నా చేతుల మీదుగా జరుగుండకపోవచ్చు, పునాది రాళ్ళు నేను వేసుండకపోవచ్చు, కానీ ఈ రోజుకి అల్లికా డిజైన్స్ నిలబడింది అంటే మీనాక్షి అనే మెయిన్ పిల్లర్ ఉండబట్టే. నా కట్టె కాలే వరకు అల్లికా డిజైన్స్ ని నాకు ఎవ్వరు దూరం చేయలేరు. ఇకపోతే నీ బెయిల్ విషయం అంటావా? నీకు ముందుగానే ఫోన్లో చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని. బట్ నువ్వే మీ లాయర్ ఏదో చెప్పాడని హోప్స్ పెట్టుకున్నావు, ఇప్పుడేమైంది? బేసిక్గా నాకు ఒకరి మీద పగ పెంచుకోవడం, ప్రత్యేకించి ఒకరిని టార్గెట్ చేయడం చిన్నపిల్లల చేష్టల్లా అనిపిస్తుంది, కానీ నీ విషయంలో మాత్రం అదే కరెక్ట్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న ఈ 2-3 రోజులు నీకు నరకం అంటే ఏంటో కనబడి ఉంటుందిగా. అయినా పర్వాలేదు, అలవాటు చేసుకో, ఎందుకంటే నీకింకా బయటకు వచ్చే అవకాశం రానివ్వను. నీ జీవితాన్ని జైలుకి అంకితం చేస్తాను, లైఫ్ లాంగ్ ఇదే చీరలో ఈ 4 గోడల మధ్య నలిగిపోతూ ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. $50,00,000తోనే మన బంధాన్ని కట్ చేసేద్దాం అనుకుంటున్నావా? నువ్విప్పుడు నేను అడిగినవన్నీ ఇచ్చే కామధేనువు లాంటి దానివి, నిన్నంత సామాన్యంగా వదిలిపెట్టు. Ha!
హలో. హలో గౌతమి డార్లింగ్, ఏం చేస్తున్నావు? తిన్నావా? చూడు, నువ్వు నాకు ఇలా చీటికి మాటికి ఫోన్ చేయొద్దు. ఇంట్లో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే చూడకపోతే ప్రాబ్లం లేదా? నన్ను విసిగించొద్దు ప్లీజ్. చా, నేను నీతో సరదాగా మాట్లాడదామని ఫోన్ చేస్తే విసుక్కుంటున్నావేంటి? నేను ఫోన్ చెయ్యగానే నువ్వు తిన్నావా అని ఎంత ప్రేమగా అడిగాను, నువ్వు నన్ను అడిగావా? అసలు నీకేం కావాలి ఇప్పుడు? ఎందుకు ఫోన్ చేసావు? నీ ఎవిడెన్స్ నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా, వద్దా? కావాలి ప్లీజ్. ఆ ఎవిడెన్స్ నాకు ఇచ్చేవా? ఇచ్చేస్తాను, తప్పకుండా ఇచ్చేస్తాను. కానీ ఒక చిన్న కండిషన్. ఏంటి? నిన్న 50 లక్షలు ఇచ్చావు కదా, అవన్నీ ఖర్చు అయిపోయాయి. అందుకనే ఈరోజు ఆ 50కి ఇంకో 20 కలుపుకొని మొత్తం 70 లక్షలు ఇచ్చేయి. నీ ఎవిడెన్స్లో నీకు ఇచ్చేస్తా. ప్లీజ్, నేనంత డబ్బు ఇవ్వలేను, నన్ను ఏడిపించుకో. అదేంటి డార్లింగ్ అలా అంటావు? నేను నీ ప్రాబ్లం క్లియర్ చేయడానికి సొల్యూషన్ చెప్తే ఏడిపిస్తున్నానంటావేంటి? అయినా 50 లక్షలు తీసుకొచ్చిన దానివి, ఇంకో 70 లక్షలు తీసుకురాలేవా? ఆ 50 లక్షలు తీసుకురావడానికే నేను నాన్న తంటాలు పడ్డాను, నా మనసును చంపుకొని తీసుకొచ్చాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అయితే ఏంటి, ఇప్పుడు నేను అడిగిన డబ్బు తీసుకురాను అంటావు? నేను తీసుకురాలేను, నా వల్ల కాదు. సరే నీ ఇష్టం, నువ్వు తీసుకురాలేనప్పుడు నిన్ను బ్రతిమిలాడడం కూడా వేస్ట్. ఉంటాను, బాయ్. పార్టీలో ఫుడ్ బాగా టేస్టీగా ఉన్నట్టుంది కదా, ఆ టేస్ట్ ఎలా వచ్చిందో తెలుసా? అందులో పాయిజన్ కలిసింది. నీతో పాటు మీ నాన్న, అన్న, అపర్ణ, బలరామ్, గౌతమి, పిల్లలు అందరూ అందరూ తింటున్నారు కదా. అందరూ ఒకేసారి ఒకే చోట కుప్పకూలి చచ్చిపోతారు.